ఓం శ్రీ గురుభ్యో నమః. గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నైరుతిలో ఉన్నటువంటి వాటర్ ట్యాంకుల వల్ల ఎటువంటి సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది, అదేవిధంగా నైరుతిలో ఏర్పాటు చేసుకునేటువంటి డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించి ప్రాబ్లమ్స్ లేకుండా ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గలటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే మొదటిగా నైరుతిలో ఏర్పాటు చేసుకునేటువంటి వాటర్ ట్యాంకుల వల్ల ఎటువంటి సమస్యలు ఉంటాయి. జనరల్గా అందరూ కూడాను ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ని నైరుతిలోనే ప్రిఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే కొంతమంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన విధంగా నైరుతిలో వాళ్ళ పైన టెర్రస్ వాళ్ళ డాబా పైన టెర్రస్లో ఈ విధంగా వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేస్తూ ఉంటారు. దక్షిణం కూడా పడమర కూడా కలిపేసి కింద వచ్చేసేసి ఫ్లోర్ను కూడా ఆనిచ్చేసేసి ఈ విధంగా స్ట్రక్చరల్గా నైరుతిలో వాటర్ ట్యాంక్ని తీసుకుంటూ ఉంటారు. ఈ విధమైనటువంటి వాటర్ ట్యాంక్స్ ఎవరైతే తీసుకుంటారో వారికి వచ్చేసి ఆ ఇంటిలో ఉండేటువంటి వ్యక్తులకు సంబంధించి వారి పిల్లల విషయంలో చాలా ఇబ్బందులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మ్యారేజెస్ విషయానికి సంబంధించి చాలా ఎక్కువ ప్రభావం ఉంటుంది ఈ వాటర్ ట్యాంకుల వల్ల. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, సరైనటువంటి సంబంధాలు దొరకకపోవటం, మ్యారేజ్ ఇష్యూస్ ఉండడము, ఆఫ్టర్ మ్యారేజెస్ తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటము, ఇటువంటి సమస్యలన్నీ కూడాను ఎక్కువగా ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంటిలో ఉండేటువంటి యజమాని ఎవరైతే ఉంటారో ఆ యజమానికి సంబంధించి వృత్తిరీత్యా సరైనటువంటి ఎదుగుదల ఉండదు, ఆయన నైపుణ్యానికి తగినటువంటి ఆదాయం అక్కడ ఉండదు. కాబట్టి అభివృద్ధి, పిల్లల విషయాలకు సంబంధించినటువంటి చాలా విషయాల్లో కూడాను ఈ నైరుతిలో ఏర్పాటు చేసుకున్నటువంటి వాటర్ ట్యాంక్ ఇక్కడ ఈ విధంగా స్ట్రక్చరల్గా మీరు అబ్జర్వ్ చేసిన విధంగా, ఈ ఫోటోలో అబ్జర్వ్ చేసిన విధంగా వాటర్ ట్యాంక్ ఉండడం వల్ల ఇటువంటి సమస్యలు ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత చాలామంది నన్ను అడిగేటువంటి ఒక ప్రశ్న ఏంటి అని అంటే, సార్ నైరుతిలోంచి పైప్ లైన్ వెళ్ళొచ్చా? ఖచ్చితంగా వెళ్ళొచ్చు. చాలామంది ఏంటంటే నైరుతిలోంచి పైప్ లైన్ వెళ్ళినప్పుడు మరి సీవేజ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి మ్యాన్ హోల్స్ తీసుకుంటారు కదండి. నైరుతి అంటే జనరల్గా దక్షిణం కూడా పడమర కూడా కార్నర్ ఎక్కడైతే ఉంటుందో పైప్ లైన్స్ వెళ్ళేటువంటి క్రమంలో ఐదర్ దక్షిణం వైపు కావచ్చు, పడమర వైపు కావచ్చు, ఆ టర్నింగ్ తిరిగిన తర్వాత లేదంటే టర్నింగ్ తిరిగే దగ్గర ఒక చిన్న మ్యాన్ హోల్ లాగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే ఈ మ్యాన్ హోల్స్ ఏర్పాటు చేయడం వల్ల సమస్యలు ఉంటాయా, డ్రైనేజ్ పైప్ లైన్ వల్ల సమస్యలు ఉంటాయా అంటే మనకి పైప్ లైన్ వల్ల ఎటువంటి సమస్యలు ఉండవండి. కేవలం అక్కడ మనం ఏర్పాటు చేసేటువంటి మ్యాన్ హోల్స్ ఏవైతే ఉంటాయో ఆ మ్యాన్ హోల్స్ వల్ల మాత్రమే మనకు సమస్యలు ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాన్ హోల్స్ ఉన్నటువంటి సిచ్యువేషను, పైప్ లైన్ ఉన్నటువంటి సిచ్యువేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు వాడినటువంటి బాత్రూమ్స్కి సంబంధించినటువంటి వేస్ట్ అంతా ఆ మ్యాన్ హోల్లోకి వచ్చి పడి అక్కడి నుంచి మళ్ళీ పైపుల ద్వారా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అయితే అక్కడ కొంత భాగం స్టోర్ అవ్వడం జరుగుతుంది, ఎప్పుడు కూడాను కొంత ఫిట్ అనేది ఆ మ్యాన్ హోల్స్లో ఉండిపోతుంది. కాబట్టి నైరుతిలో మనకి తెలియకుండానే ఫిట్ అనేది అక్కడ స్టోర్ అవ్వడం వల్ల ఆ దిశకు సంబంధించినటువంటి మంచి లక్షణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దోషంగా అయిపోయి మనకి చెడు ప్రభావాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి అక్కడ పైప్ లైన్ దోషం అవుతుందా లేదంటే డ్రైనేజ్ వ్యవస్థ దోషం అవుతుందా, మ్యాన్ హోల్స్ దోషం అవుతాయా అంటే ఖచ్చితంగా మ్యాన్ హోల్స్ మాత్రమే దోషం అవుతాయి. మీరు అబ్జర్వ్ చేస్తే చాలామంది తూర్పు ఫేసింగ్ హౌసెస్ వాళ్ళు లేదంటే ఉత్తరం ఫేసింగ్ హౌసెస్ వాళ్ళు వాయువ్యంలో, ఉత్తర వాయువ్యంలో సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎక్కడో దక్షిణం మధ్య భాగంలో బాత్రూమ్ వస్తుంది ఇంట్లో. ఆ దక్షిణం మధ్య భాగంలో వచ్చినటువంటి బాత్రూమ్ని ఆ పైప్ లైన్ నైరుతి వైపుగా తీసుకొని మళ్ళీ వాయువ్యం వైపుగా తీసుకొని ఉత్తర వాయువ్యంలో ఆ పైప్ లైన్ దగ్గరికి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. అటువంటి సందర్భంలో ఏమవుతుందంటే అవసరమైన దగ్గర రెండు మూడు చోట్ల మ్యాన్ హోల్స్ ఏర్పాటు చేయాలి. భవిష్యత్తులో ఏదైనా పైప్ లైన్కి సంబంధించి సీవేజ్కి సంబంధించినటువంటి సమస్య వచ్చినా సర్వీస్కి సంబంధించినటువంటి ప్రాబ్లం లేకుండా ఉండడం కోసం మ్యాన్ హోల్స్ను ఏర్పాటు చేస్తారు. అలా ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇమేజెస్లో పైప్ లైన్కి ఆనుకొని అంటే పైప్ లైన్కి సంబంధించి ఇక్కడ ఒక 4 ఇంచెస్ హైట్లో సర్వీస్ చేసుకునేదానికి వెసులుబాటుగా జంక్షన్ బాక్సెస్ ఇక్కడ ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు.
ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ పైప్స్ చాలా వచ్చేసేసాయి. ఒక 4 ఇంచెస్ హైట్లో మాత్రమే ఈ జంక్షన్ బాక్స్ ఉండడం జరిగింది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనకి ఎల్బోకి ఒక 4 ఇంచెస్ హైట్కి సంబంధించి చిన్న సర్వీస్ బాక్స్ లాగా ఒకటి ఉండడం జరిగింది. ఇక్కడ మీరు స్ట్రైట్ పైప్కి కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఒక పైన మనకి సర్వీస్ చేసుకునే పాసిబిలిటీ ఉండేలాగా ఒక ప్లేట్ని ఏర్పాటు చేసుకునే విధంగా ఇక్కడ కూడా ఉండడం జరిగింది. కాబట్టి మీకు నైరుతి మూలలో వచ్చేటువంటి ఏదైతే సర్వీస్కి ప్రాబ్లంకి సంబంధించి ఏదైతే ఉంటుందో దానికోసం ఇక్కడ ఎల్బోకి సంబంధించి ఈ ఇమేజ్లో ఉన్నటువంటి పైప్ లైన్కి సంబంధించినటువంటి ప్లానింగ్ మీరు చేసుకోవడం ద్వారా ఎటువంటి ఫిట్లు మీకు అక్కడ ఎటువంటి మ్యాన్హోల్స్తో అవసరం ఉండదు. మీకు ఇక్కడ ఫిట్ వచ్చేసి రన్నింగ్ అయిపోతూనే ఉంటుంది, అక్కడ స్టోరేజ్ కావడం అంటూ ఏముండదు. ఏదైనా భవిష్యత్తులో ప్రాబ్లం అయ్యి సర్వీస్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ దీనికి ఏర్పాటు చేసినటువంటి మూత తీసేసుకొని వాళ్ళు సర్వీస్ చేసేసుకుంటారు. తర్వాత కొన్నిసార్లు మధ్య మధ్యలో కూడాను లెంత్లు అవసరం అవుతాయి సర్వీస్కి సంబంధించి. అక్కడ వచ్చేసరికి మీరు ఇటువంటి బాక్సెస్ మీరు ఏర్పాటు చేసుకోవడం ద్వారా మీకు డ్రైనేజీకి సంబంధించినటువంటి సమస్యలు ఉండవు, సీవేజ్కి సంబంధించినటువంటి సమస్యలు ఉండవు. కాబట్టి ఈ పైప్ లైన్కి సంబంధించి అంతా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని సెట్ ఆఫ్ పైప్స్ అన్నీ ఒక దగ్గరికి రావాలి, అక్కడి నుంచి మళ్ళీ మనకి ఒక సింగిల్ లైన్ లాగా వెళ్ళాలంటే ఈ విధంగా డ్రైనేజీని మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి పీవీసీలో మీరు ఈ విధంగా ఏర్పాటు చేసుకునేటువంటి డ్రైనేజ్ వ్యవస్థ వల్ల మీకు ఎటువంటి దోషాలు ఉండవు. నైరుతిలో మీరు ఎటువంటి డ్రైనేజ్ గుంతల్ని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఎటువంటి మ్యాన్ హోల్స్ని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. తద్వారా మీకు ఆ దిశలో ఉండేటువంటి మంచి లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఎటువంటి చెడు ప్రభావాలు మీ పైన ఉండడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇటువంటి పైప్ లైన్లు మీరు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆ దిశలో దోషపూరితంగా అవ్వకుండా వాటికి సంబంధించినటువంటి మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి దెబ్బతినకుండా మన పైన ఎటువంటి చెడు ప్రభావం చూపించకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.